తెలుగుదేశం పార్టీని లెగిస్తే విమర్శించటం. ఏ రోజైనా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చావా? నువ్వు వచ్చిన తర్వాత ఉన్న ఇండస్ట్రీస్ ఎంత, పోయిన ఇండస్ట్రీస్ ఎంత? యాక్వా ఫీడు, యాక్వా సీడు, యాక్వా ఫర్టిలైజరు, ప్రతిదీ చివరికి దానా కోట్ల మీద కూడా సర్టిఫికేట్ పెంచి అవినీతి చేస్తున్న వ్యక్తివి. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద కొట్టు వరకు నీ ఇష్టం వచ్చినట్టు జే ట్యాక్స్ నీ మనుషులు వసూలు చేస్తూ కొన్ని వందల మంది వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకుంటే మేము వారికి అండగా నిలబడ్డాం. ఎక్కడైనా నీ తోడు నిలబడదా? కరోనా టైంలో కష్టకాలంలో అందరి పరిస్థితి బాగోపోతే లాక్డౌన్ ఉల్లంఘన కేసులు పెట్టిన మహోత్తరమైన వ్యక్తివి నువ్వు. కరోనా టైంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద డబ్బులు ఇస్తానని చెప్పి బటన్ నొక్కావు. ఏదది ఈ మాదిరిగానే ఉత్తుత్తి బటనే, ఇది మాదిరిగానే నువ్వు ఆడే పబ్జీ గేమ్ బటన్ నొక్కినట్టే నొక్కావు ఇది కూడా, కానీ ఏం రిజల్ట్ లేదు. ఎందుకయా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి జనాన్ని ఇట్ట మోసం చేస్తావు? ఇంతమంది వ్యాపారస్తులు ఉసురు పోసుకుంటున్న ఏకైక వ్యక్తివి నువ్వు. ఈరోజు రాష్ట్రంలో వ్యాపారస్తుడు బాగున్నాడని ఏ ఒక్క వ్యాపారస్తుడితో అయినా, చివరికి వైసీపీ ప్రభుత్వంలో ఓ నీ పార్టీలో ఉన్న నాయకులతో అయినా వ్యాపారస్తుడిగా నేను బాగున్నాననేది నువ్వు చెప్పగలవా? నిన్న కాక మొన్న విజయవాడలో ఏంటయా రైడ్స్? నువ్వు అమ్మే మందుకి బిల్లు ఉండదు, వైట్ ఉండదు, ఏమీ ఉండదు, ఫోన్పే గూగుల్ పే కూడా ఉండదు. వ్యాపారస్తుడు ట్యాక్స్ కట్టడం ఒక నెల రోజులు లేట్ అయితే కనుక దాడులు. ఏంటి ఆ ట్యాక్సులు? ఐరన్ షాపుల మీద మీ కొట్ల దాడులు ఏంటి? గొల్లపూడి మార్కెట్లో మీరు పెట్టిన ఇబ్బందులు ఏంటి? వస్త్రలత బట్టల దుకాణాల మీద మీరు చేసిందేంటి? ఫ్లెక్సీ ప్రింటర్ అసోసియేషన్ వాళ్ళు ఫ్లెక్సీ కొట్టుకోకుండా వాళ్ళ వ్యాపారాలు పొట్టగొడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ప్రకాశం గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎన్ని గనం ఓ మూసేశారో మీకు తెలీదా? ఈరోజు నిన్న కాక మొన్న ఎలక్ట్రిక్ సీఎండీని కూడా కోర్టుకు పిలిచి మొట్టికాయలు వేసిన బాబత మీకు తెలీదా? ఏంటి అసలు నువ్వు ప్రభుత్వం నడుపుతున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావా? ప్రభుత్వం నడపడం చేత కాకపోతే తప్పుకో. అంతేగాని రాష్ట్రానికి ట్యాక్స్ కట్టే ట్యాక్స్ పేయర్స్ని కనుక మీరు ఈ విధంగా ఇబ్బంది పెడితే తెలుగు వాణిజ్య విభాగం చూస్తూ ఊరుకోదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ముందుగా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేమి కర్మ వ్యాపారస్తుల కార్యక్రమంతో మేము రాష్ట్రంలో నలుమూలలో కూడా మేము వెళ్తుంటే వ్యాపారస్తుల బాధలు వర్ణాతీతం. సార్, కరెంటు బిల్లు అంత వచ్చేదండి, ఇప్పుడు ఇంత వస్తుందండి. నీ పుణ్యమాని నువ్వు పెంచిన ప్రాపర్టీ ట్యాక్సుల వల్ల అద్దెలు పెరుగుతున్నాయి. నీ పుణ్యమాని ఫ్లెక్సీ బోర్డుకి, నా షాప్ ఇది అని పెట్టుకునే బోర్డుకు ట్యాక్సు, రోడ్డు మీద చెత్త వేస్తే ట్యాక్సు, ట్యాక్స్ కట్టకపోతే మీరే లారీలతో చెత్త తీసుకొచ్చి మేదేయటం, ఏంటి బెదిరింపు ధోరణి? వ్యాపారస్తుడు అనేవాడు అసలు ఇక్కడ ఉండాలా? ఇండస్ట్రీస్ని బెదిరింపు. నీ కంటికి తప్ప ఎవరికీ కనబడవు ఈ బాధలు. నీకిష్టమైతే ఇక్కడ ఉండాలా, లేకపోతే లేదు. అందుకే మేము చెప్పాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఖచ్చితంగా చెప్తున్నావు, ఈ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నాద ఎత్తుకున్నావు. నువ్వు ఏదైతే ఈ వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నావో రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి కూడా వ్యాపారస్తులు తరలి వస్తారు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో 10 మందిని మోటివేట్ చేసి సరైన టైంలో సరైన గుణపాఠం చెప్తారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం చేశారని మీ ఓళ్ళు ఇద్దరు ముగ్గురు క్వశ్చన్లు. ఇక ఏం చేశారో నీకు తెలీదా? ప్రభుత్వంలో ఉంది నువ్వేగా, నీ పక్కన ఉన్న అధికారులు నీ బటన్ నొక్కి పిలిచి అడుగు చెప్తారు. నీకు తెలియపోతే మమ్మల్ని అడుగు చెప్తారు. 18.5 లక్షల మందికి ఒక కార్పొరేషన్ ద్వారా, 3.5 లక్షల మందికి ఇంకొక కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చాం.